సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మస్వరూపుడు, విష్ణుస్వరూపుడు, శివస్వరూపుడు. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. శంభోర్మూర్తిర్భువనే చరతి భువనే శంకరాచార్య రూప. ఈ శంకరాచార్యుల్లో వాక్కు అపౌరుషేయమైనటువంటి వేదం బ్రహ్మ. ఆయన ధరించేటువంటి ధర్మదండం విష్ణు చిహ్నం. ఇక శంకరుడు శివుడు ఎవరు? శివాయ గురవే నమః. శంకరాచార్యులే శంకరుడు. శంకర సాక్షాత్ శంకర. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి తూర్పు ముఖంలో అగ్నిదేవుడు, అంటే ఋగ్వేదం అగ్నిమీడే పురోహితంతో మొదలవుతుంది. దక్షిణముఖంగా యజుర్వేదం, అంటే వాయు సంబంధమైనటువంటి మంత్రంతో మొదలవుతుంది. పశ్చిమం ఆదిత్యుడు, అంటే సామవేదంతో మొదలవుతుంది. ఉత్తరాన, అంటే ఉత్తరముఖంతో ఆయన అథర్వణ వేదాన్ని ఇచ్చాడు, అంటే అది చంద్రుడి యొక్క మంత్రంతో మొదలవుతుంది. దీనిని బట్టి చతుర్పీఠ, అట్లాగే నాలుగురు ఆచార్యులు, ఆచార్యులు నలుగురు, వేదాలు నాలుగు. ఆదిశంకరాచార్యులు వారు షణ్మత స్థాపనాచార్యాయ నమః. ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. కాషాయ వసనోపేతాయ నమః. ఇటువంటి నామాలు ధరించినటువంటి శంకరాచార్యులు వారు పూరి గోవర్ధన పీఠాన్ని, పద్మపాదాచార్యులు వారి ఆధ్వర్యంలో అది నిర్వహించబడేట్టుగా చూశారు. అదేవిధంగా సురేశ్వరాచార్యులతో యజుర్వేదాన్ని దక్షిణామనాయ పీఠంగా ఉండేట్లుగా పరిడవిల్ల చేశారు. పశ్చిమాన ద్వారక శారదాపీఠంలో హస్తామలకాచార్యుల వారి ఆధ్వర్యంలో ఉండేట్లుగా చేశారు. అదేవిధంగా ప్రస్తుత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భద్రికా పీఠం, అంటే జ్యోతిష్ పీఠం, దాన్ని మనకి తోటకాష్టకం అని చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి గురువష్టకం ఉన్నది, తోటకాచార్యులు వారిని భద్రికాపీఠమైనటువంటి జ్యోతిష్ పీఠానికి అధిపతిగా ఉంచారు. ఇట్లా ఆసేతు హిమాచలం, మహామఠ ఆమ్నాయ మఠానుశాసనం అనబడేటువంటి ఒక ప్రణాళిక ద్వారా చతుర్దిక్ చతురామ్నాయ పీఠ స్థాపనాయ నమః, అంటే చతుర్దిక్కులు నాలుగు దిక్కుల నాలుగు చెరగుల సనాతన ధర్మ రక్షణ కోసం నాలుగు పీఠాలని స్థాపించి తమ శిష్యుల ద్వారా ధర్మ ప్రచారం, ధర్మ ప్రతిష్ట, జాగరణ ఆదిశంకరాచార్య వారి యొక్క భవిష్యత్ దర్శనానికి, వారి యొక్క పటిమకి, పాండిత్యానికి నిదర్శనం. వారు తమకి 27 27వ సంవత్సరంలోనే కంచిలో కామాక్షి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్ట చేశారు. అట్లా కాశ్మీరులో శారదాపీఠ
పండిత ఆహ్వానాయ నమః అని శంకరాచార్యుల వారికి ఉన్నది. కనుక సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి శంకరాచార్యులు వారు రామేశ్వరం, కుంభకోణం, కంచి ఇత్యాది నగరాల్లో ఆయన ఆయా నగరాల్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత అచట ఉన్నటువంటి ఏలుబడిలోనూ ఉన్నటువంటి రాజుల ద్వారా అనేక దేవాలయాలు నిర్మింపజేసి మూలాంనాయ పీఠమైనటువంటి సర్వజ్ఞ పీఠానికి చిహ్నంగా కంచిలోనే వారు ఉండి తదుపరి కాలంలో సనాతన ధర్మరక్షణ భారతదేశ వ్యాప్తంగా అనేక మార్లు సంచారం చేసి ధర్మ జాగరణ చేసి వారు ఈరోజు వరకు వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకర జయంతి మనం జరుపుకోవటానికి లేదా ఆదిశంకరాచార్యుల వారిని స్మరణ చేసుకోవడానికి సనాతన సంబంధమైనటువంటి ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోమాత జయహో విశ్వస్య కలిసి.